హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకతను అతని పిల్లల్ని తీసుకుని కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అతనికి ఒక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. అతను ముందర డ్రైవింగ్ సీట్లో కూర్చుని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. వెనకాల సీట్లో అతని ఇద్దరు పిల్లలు కూర్చునున్నారు. కానీ అతను కార్ మిర్రర్ గుండా చూసినప్పుడు థర్డ్ రోలో కూడా ఎవరో కూర్చునున్నట్టు కనిపించింది. వెంటనే అతని ఫోన్లో రికార్డ్ కూడా చేసుకున్నాడు. సెకండ్ రోలో ఇద్దరు చిన్నపిల్లలు కూర్చుని ఆటలాడుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ల వెనకాలే థర్డ్ రోలో కూడా ఎవరో ఒక చిన్న పాప కూర్చునున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఆ పాప ఫేస్ని సీట్ మీద పెట్టుకుని ఆ చిన్నపిల్లల్ని గమనిస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడ్డానికైతే ఇది మనిషిలాగా లేదు. ఫేస్ మొత్తం పూర్తిగా పేల్ కలర్లో ఉంది. ఇది బ్రతుకున్న మనిషి అయ్యే ఛాన్సెస్ అస్సలు లేవు. అసలు ఇది దయ్యమే అంటారా, లేదా మీ దగ్గర వేరే ఏదైనా లాజిక్ ఉందా? ఒక ఫ్యామిలీ ఇంట్లో చాలా నెలల నుంచి చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు ఆ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ల ఒంటి మీద కొన్ని గీట్ మార్కులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎవరో స్క్రాచ్ చేసినట్టు. అందుకనే వాళ్ళ ఇంట్లో కొన్ని సీసీటీవీ కెమెరాస్ని సెట్ చేసుకున్నారు. వాళ్ల ఇంట్లో ఒకరోజు ఒక చాలా భయానకమైన ఎక్స్పీరియన్స్ ఒక లేడీకి జరిగింది. అదే ఎక్స్పీరియన్స్ వాళ్ల వీడియో కెమెరాలో కూడా క్యాప్చర్ అయింది. ఆ లేడీ తన బెడ్ మీద కూర్చుని ఫోన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ రూమ్ డోర్ దానికదే గట్టిగా క్లోజ్ అయిపోయింది. ఎవరో అని లేచి ఆ అమ్మాయి చూసినప్పుడు బయట ఎవరూ లేరు. మళ్ళీ ఇంట్లోపలికొచ్చి కూర్చున్న తర్వాత మళ్ళీ ఆ డోర్ ఉన్నట్టుండే క్లోజ్ అయిపోయింది. మళ్ళీ రెండోసారి చెక్ చేసినప్పుడు కూడా అక్కడ ఎవరూ లేరు. అదే టైంలో ఒక బ్లాక్ కలర్ షాడో ఫిగర్ చాలా ఫోర్స్ఫుల్గా ఆ లేడీని తోసుకునొచ్చి బెడ్ మీద పడేసినట్టుగా తెలుస్తోంది. ఒక రకంగా అమ్మాయి మీద అటాక్ చేసినట్టే తెలుస్తోంది. ఒకతను ఒక అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. అతని హోల్ కెరియర్లో అతనికి రకరకాల ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. కానీ ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ కావడంతో అతను కొన్ని ఎక్స్పీరియన్సెస్ని వీడియోలో కూడా రికార్డ్ చేసుకున్నాడు. ముందుగా అతను డ్యూటీ ముగించుకుని ఒక రాత్రి అతని అంబులెన్స్లో ఇంటికి వెళ్తున్నప్పుడు అతనికి ఒక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. Keluar. Ngapa kamu nak ganggu ya aku terus? Keluar. Oh, kira aku takut di situ. Keluar kau. Aku bukan penakut. అతను ఇంటికి వెళ్తున్నప్పుడు మధ్యదారిలోనే అతని అంబులెన్స్ లోపల నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఆ సౌండ్స్ మనకు కూడా చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. కానీ తీరా దిగి అంబులెన్స్ లోపల చెక్ చేస్తే అక్కడ ఎవ్వరూ లేరు. Masih kau ya bersuara ya ganggu ya aku ya. Ngapa kau? Kau kira aku takut? Aku di sini nyari makan untuk keluargaku. Ngapa kau enggak ganggu ya aku? ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఇతను అంబులెన్స్ లో మళ్ళీ డ్యూటీకి బయలుదేరాడు. అతని వెనకాలే ఇంకొక రెండు అంబులెన్సెస్ కూడా డ్యూటీకి బయలుదేరాయి. అప్పుడే వెనకాలన్న అంబులెన్స్ డ్రైవర్ కి ఇతని అంబులెన్స్ లో ఏదో వింతగా కనిపించింది. అప్పుడే అతను వీడియోలో రికార్డ్ చేశాడు. ఇతని అంబులెన్స్ చాలా డీప్గా హాంటెడ్ అయినట్టు అనిపిస్తోంది. కొన్ని రోజుల ముందైతే ఏదో ఒక లేడీ ఏడుస్తున్నట్టు సౌండ్స్ వినిపించాయి.
కానీ ఇంకోసారి ఒక చిన్న పిల్లాడు అంబులెన్స్ లోపల నుంచి బయటికి చూస్తున్నట్టు కనిపిస్తోంది. చూడడానికైతే ఇది పూర్తిగా పేల్ కలర్లో ఉంది, అచ్చు దెయ్యంలాగే కనిపిస్తోంది. ఒకరోజు ఒక ఫ్యామిలీ రాత్రిపూట డిన్నర్ తర్వాత సరదాగా టీవీ చూస్తూ టైంపాస్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. వాళ్ళింట్లో కొన్ని రోజుల ముందు నుంచినే పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ వచ్చాయి. అందుకనే వాళ్ళు ఛాన్స్ దొరికినప్పుడల్లా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళ ఫోన్ కెమెరాలో ఏం క్యాప్చర్ అయిందో రండి మనం ఒకసారి చూద్దాం. చూడ్డానికైతే చాలా స్కేరీగా ఉంది. వాళ్ళందరూ హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు రూమ్ లోపల నుంచి ఒక ఆకారం బయటకొచ్చింది. అది బయటకొస్తున్నప్పుడు పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పటికీ అది వీళ్ళందరి ముందరకొచ్చినప్పుడే దాని ఆకారం అయితే పూర్తిగా ఒక ఫామ్ ని తీసుకుంది. వీళ్ళందరూ దాన్ని లైవ్ లో కూడా చూశారు. చూసి ఒక్కసారిగా భయపడిపోయారు. దయ్యాలు ఏదైనా ఒక ఇంటిని చూస్ చేసుకుని అక్కడే ఉండాలని మనసుపడితే అవి ఎప్పటికీ అక్కడి నుంచి వెళ్ళిపోవు. చూస్తుంటే ఈ దయ్యం కూడా అలాంటిదే ఒక దయ్యం అనిపిస్తోంది. ఆ ఇంటిని అది ఆక్రమించుకున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే దయ్యాలు ఇంత ఫ్రీగా తిరగవు. ఎప్పుడైతే అవి ఆ ప్రాపర్టీ వాటి సొంతమని ఫీల్ అవుతాయో అప్పుడే అవి ఇంత ఫ్రీగా భయం లేకుండా తిరగడం స్టార్ట్ చేస్తాయి. ఒక ఫ్యామిలీకి చాలా రోజుల నుంచి చాలా స్కేరీ ఎక్స్పీరియన్సెస్ జరుగుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి దయ్యాలు కనిపిస్తాయంట. అంతేకాకుండా ఒక్కొక్కసారి కొన్ని దయ్యాలు ఇతని వైఫ్లోకి ఇతని పిల్లల్లోకి చేరుకునేస్తాయంట. ఒక రాత్రి ఉన్నట్టుండే అతని వైఫ్ కనిపించకుండా పోయింది. అప్పుడే అతను అతని వైఫ్ని వెతుక్కుంటూ వెళ్లాడు. అప్పుడు అతని వీడియో కెమెరాలో ఏం క్యాప్చర్ అయిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి. అతని వైఫ్ని అతను వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఆవిడ ఒక రూమ్లో మిస్టీరియస్గా కూర్చునుంది. జుట్టు విరబోసుకుని వాల్ని ఫేస్ చేసుకుని కూర్చునుంది. ఇతనికి అప్పటికే విషయం మొత్తం అర్థమైపోయినట్టుగా తెలుస్తోంది. ఆవిడతో మాట్లాడడానికి ఇతను భయపడుతున్నాడు. అదే టైంలో కొన్ని సెకండ్స్లోనే ఆ లేడీ ఆ రూమ్ లోపల నుంచి మాయమైపోయింది. కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ హాల్వే చివరిలో ఒక దయ్యం లాంటి ఆకారం కూర్చునున్నట్టు ఇతనికి కనిపించింది. కొంతమంది ఇండోనేషియాలో ఫైర్ క్రాకర్స్ పేలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు రికార్డ్ చేసుకున్న వీడియోలో అనుకోకుండా ఒక దయ్యం లాంటి ఆకారం క్యాప్చర్ అయింది. ఆ రోజు వాళ్లకు ఏదో ఒక ఫెస్టివల్ అంట. మనం ఎలాగైతే దివాళీ జరుపుకుంటామో వాళ్ళు కూడా అలాంటిదే ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ల వీడియో కెమెరాలో కంటిలానాకనే ఒక దయ్యం క్యాప్చర్ అయింది. మీకేమైనా కనిపించిందా? ఇంకోసారి స్లో మోషన్ చేసి చూద్దాం. గాల్లో తెల్ల బట్టలేసుకున్న ఒక లేడీ తేలుతున్నట్టుగా కనిపిస్తోంది. జుట్టు విరబోసుకుని వైట్ కలర్ బట్టలేసుకుని చాలా స్కేరీగా గాల్లో తేలుతూ ఉంది. వీటినే వాళ్ళు కంటిలానాకని పిలుస్తారు. ఈ దెయ్యాలు చాలా డేంజరస్ కూడా. ఒక్కసారి ఎవరినైనా అంటుకున్నాయంటే లైఫ్లో మళ్ళీ వదిలి వెళ్ళవు. చైనాలో ఒకతను ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఆ ప్రాపర్టీ చాలా పాతది, చాలా ఏళ్ల నుంచి పాడుబడిపోయింది. అలాంటి ఒక ప్రాపర్టీని ఇతను ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాపర్టీలో ఒకప్పుడు ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అదే అమ్మాయి అక్కడ తిరుగుతోందని చాలా మంది చెప్తూ ఉంటారు. అదే అమ్మాయి ఇప్పుడు ఇతనికి కనిపిస్తుంది. సో 铁棍儿吗？是铁棍儿。啊！
sudah. ఈ వీడియో గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఫర్నిచర్ మీద ఒక లేడీ లాంటి ఆకారం కూర్చునుంది. అది చూడడానికైతే చాలా అంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది. అది మనిషి అంటారా? అయితే దాని కాళ్ళని గమనించండి. దాని కాళ్ళు పూర్తిగా వైట్ కలర్లో ఉన్నాయి. దాని ఫేస్ అయితే అస్సలు కనిపించట్లేదు. జుట్టు మొత్తం ఫేస్ని కవర్ చేస్తోంది. దయ్యాలకి కావాల్సిన లక్షణాలన్నీ ఈ ఫిగర్లో ఉన్నాయి. ఇది దయ్యమే అని మీకు కూడా అనిపిస్తోందా? మీ థాట్స్ ఏంటి? నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒకసారి ఒక ట్రెక్కింగ్ ప్లేస్కి వెళ్లారు. ట్రెక్కింగ్ ప్లేస్కి వెళ్లిన తర్వాత రాత్రి వాళ్ళు అక్కడే స్టే చేశారు. కానీ వాళ్ల క్యూరియాసిటీ వాళ్ళని గమ్మునుండడానికి వదలలేదు. వాళ్ళు ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఒక గుహ దగ్గరికి వెళ్లారు. అప్పుడే వాళ్ళకి ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. వాళ్ళందరూ అక్కడి నుంచి బ్రతికి బయటపడతారా అనేలాగా ఒక చాలా డేంజరస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఆ రాత్రి జరిగింది. ఈరోజుకింతే ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.